ఫాస్టెస్ట్ ఫిల్మ్ మేకర్ నేను. ఎస్, 4.5 మంత్స్లో తీస్తే ఇంట్రెస్ట్ లేకోకుండా బిల్లా సినిమాని చేసాం. శక్తి సినిమా అన్ని కంట్రీస్ తిరిగి అన్నీ చేసాం. దత్ గారికి వెరీ మచ్ వర్కౌట్ అయిన సినిమా ఇది శక్తి. ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్, ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ నేను చెప్పేది. సో 30 డేస్ లైట్స్ లేకుండా, జనరేటర్ లేకుండా షూటింగ్ చేశాను నేను శక్తిని. ఐ నో ఐఎమ్ ద బెస్ట్ డిజైనర్ ఫిలింని. నేను డిజైన్ చేసుకోవడంలో నాకు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ తగ్గించుకోవాలో అది టీంతో కూర్చొని సెట్ చేస్తాను. అంటే శక్తి ఫిలిం అశ్విని రెడ్డి గారు మీకు మొత్తం ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు, ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారు ఇంతగా ఉండేది బడ్జెట్ పెట్టుకోమని. మీరు బడ్జెట్ కూడా వచ్చేస్తుందని చెప్తున్నారు. ఈవెన్ ఆ సినిమా ఆడియన్స్కి పెద్దగా ఎక్కకపోవడానికి రీజన్ ఏంటి సార్? శక్తి సినిమా స్టార్ట్ అయింది ఆ కథ కాదు. ఓకే, నేను ఒక సోషల్ కథ, ఒక గైడ్ ఉంటాడు, ఆ గైడ్ హోమ్ మినిస్టర్ కూతురిని కాపాడతాడు. కానీ ఆ కాపాడినవాడు గైడ్ కాదు, అతను ఒక ఎన్ఎస్జీ కమాండో లాంటి వాడు, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ లాంటి. సెకండ్ హాఫ్ ఒక లవ్ స్టోరీ అది. ఎన్టీఆర్కి చెప్పింది, దత్ గారికి చెప్పింది, అడ్వాన్సులు తీసుకుంది, పనిచేసింది. బృందావనం చేస్తున్నారు అప్పుడే ఎన్టీఆర్. బృందావనం ముందు చేసి మాది తర్వాత చేయాల్సి వచ్చి మాకు గ్యాప్ వచ్చింది. ఈలోపు దత్ గారికి ఏంటంటే ఆయనకు నచ్చేవి ఐడియాలన్నీ ఆడియన్స్కి నచ్చుతాయి అని మేము అందరం కూడా ఫీల్ అవుతాం. సో ఇట్ ఈజ్ ఆయన ఐడియా. దీనిలో ఒక సోషియో ఫ్యాంటసీ లాంటి డివైన్ ఎలిమెంట్ ఉంటే బాగుంటుందని ఆయన నాకు కొంతమంది రైటర్స్ని ఇచ్చారు. గంధం నాగరాజ్ అని, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు అని, కొంతమంది పండితులు. సో నాకు తెలియని సబ్జెక్ట్లోకి ఫస్ట్ హాఫ్ ఇలాగే ఉంచి సెకండ్ హాఫ్ మారుద్దామని. అది ఇంకా క్రాస్ జెనర్ ఫిలిము కథ అయిపోయింది. అమ్మవారు ఏదో కళ్ళలో కనిపించడం అని ఇలాంటివన్నీ ఒక సూపర్స్టిషియస్ శక్తిపీఠాల మీద తీయాలి. సో ఆ కథ అలా వెళ్తుంటే నేను కూడా కథ ఇదేంటి సార్, నేను వేరే కథ చేద్దాము, దీన్ని ఇలాగే ఉంచేసి దీన్ని ఎందుకు మార్చడం అనే బోల్డ్ అండ్ డిస్కషన్ జరిగాయి. నేను ఇది నేను హ్యాండిల్ చేయలేను అండి, నాకే అర్థం కావట్లేదు ఇది అలాంటి. సో ఏ సినిమా ఎవరు, నేనే కాదు ఎవరు కూడా కావాలని ఆడకూడని సినిమా ఎవరు తీరు. అన్ని బ్రెయిన్స్ ఎన్టీఆర్ గారికైనా నాకైనా ఆయనకైనా ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా ఇది బాగా ఉంటుంది, లేదు నన్ను నమ్ము అనేది ఉంటుంది. ఒక పెద్దవాళ్ళ సలహా, పెద్ద రైటర్స్ది, మనకు తెలియంది ఏదన్నా ఉంటే నేను మేకింగ్ దగ్గర నేను చూసుకుంటా. నాకు స్టోరీ ఇందాక నుంచి కూడా అదే, ఒక బేస్ ఉంది, ఒక స్టోరీ ఉందంటే దాన్ని. సో అది క్రాస్ జెనర్ అయినా దాన్ని నేను బెస్ట్గానే తీసాను విజువల్లీ. ఎస్, సో ఐడియా వర్కౌట్ అవ్వాల. ఫస్ట్ హాఫ్ అంతా ఒక కథలా ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా ఒక కథలా ఉంటుంది. సో బిల్లా ఎలా అయితే అందరం కలిసి ఇంత పెద్ద కలెక్టివ్ జాబ్తో అది మంచి రిజల్ట్ వచ్చింది, అందరూ అలాగే కలెక్టివ్ జాబే దానిలో కూడా. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఆలోచిస్తే డైరెక్టర్ మిస్టేక్, అంటే మనమే నేనే తీసుకోవాలిగా. అండ్ మీరు ఈవెన్ ఆడియో ఫంక్షన్ కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు ఆ సినిమా గురించి. అంటే మనం చేసిన ప్రోడక్ట్, మనం చేసిన విజువల్, ప్రతీది అన్ని కొబ్బరికాయ గుమ్మడికాయ అన్ని సినిమాలకి సేమ్ కదా. సో ఈ సినిమా గురించి మీరు మాట్లాడిన మాటలు ఇప్పటికీ స్టిల్ ఆ ట్రోల్స్లో కానీ మీమ్స్లో కానీ కనిపిస్తూనే ఉంటాయి, చూస్తారా సార్ అవి? ఎందుకు, ఎలా తీసుకుంటారు మీరు అవి చూసినప్పుడల్లా? ఇలాగే అంతే, అంతే సింపుల్గా.